హైబీపీని మనందరం ప్రమాదకారిగా భావిస్తాం గుండెపోటు మొదలుకొని పక్షవాతం కిడ్నీ ఫెయిల్యూర్ వరకు అన్నిటికీ హైబీపీని ఒక కారణంగా చెప్పుకుంటాం అదే లోబీపీ విషయానికి వచ్చేసరికి మన ధోరణి మారిపోతుంది రక్తపోటు తక్కువగా ఉండటం అనేది అన్ని విధాలా మంచిదని నమ్ముతారు మనలో చాలా మంది నిజానికి హైబీపీ లాగే లోబీపీ కూడా ప్రమాదకారి అంటారు డాక్టర్లు రక్తపోటు తక్కువగా ఉండటం వల్ల ఎలాంటి సమస్యలు తలెత్తుతాయో బీపీని చక్కగా ఉంచుకునేందుకు జీవనశైలి ఆహారం అలవాట్ల విషయంలోని ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం రక్తపోటు తక్కువగా ఉండటం ఆరోగ్యానికి మంచిదా హార్ట్ పంపు చేసినప్పుడు ఆ బ్లడ్ అనేది రక్తనాళలో ప్రవహిస్తుంది అయితే ఈ రక్తం అనేది మనకి న్యూట్రిన్స్తో పాటు ఆక్సిజన్ సపోర్టు అన్ని వైటల్ ఆర్గాన్స్ శరీరం అంతా కూడా స్ప్రెడ్ చేస్తుంది అయితే ఈ బ్లడ్ రక్త ప్రవహించేటప్పుడు వాటి గోడల మీద ఉండే ప్రెజర్ని రక్తపీడం కానీ బ్లడ్ ప్రెజర్ అని అంటారు నార్మల్లీ బ్లడ్ ప్రెజర్ అనేది వన్ ట్వంటీ బై ఎయిటీ మిల్లీమీటర్ వేచేజీ ఉంటుంది ఇది నార్మల్గా అయితే బ్లడ్ బీపీ అనేది ట్వంటీ బై ఎయిటీ మిల్లీమీటర్ హెచ్జి అంతకంటే తక్కువ ఉన్నప్పుడు లో బీపీ అంటారు కాకపోతే మనకు మనకి డాక్టర్స్లో అంటే దీన్ని మెడికల్గా మాత్రం నైంటీ బై సిక్స్టీ మిల్లీమీటర్ హెచ్జి అంతకంటే తక్కువ ఉంటేనే లో బీపీగా పరిగణిస్తారు చాలామంది పేషెంట్స్కి క్రానిక్ లో బీపీ అనేది ఉంటుంది వాళ్ళకి కొంతవరకు మెయింటైన్ అవుతుంది కానీ వాళ్ళు ఇట్లానే మోషన్స్ అయినప్పుడు వామిటింగ్స్ అయినప్పుడు ఫీవర్ హైగ్రేడ్ ఫీవర్ వచ్చి డిహైడ్రేషన్ అయినప్పుడు బీపీ తొందరగా పడిపోయి ఇవి ఇంకా సీరియస్ అయ్యే కండిషన్ ఉంటుంది కాబట్టి బీపీ ఎప్పుడైనా కూడా నార్మల్గా ఉండటమే శ్రేయస్ తద్వారా మనకి వైటల్ ఆర్గన్స్ అన్ని కూడా కరెక్ట్గా పనిచేయటం అనేది జరుగుతుంది లో బీపీ అనేది ఎందుకు వస్తుంది కారణాలేంటి బీపీ మనకి వచ్చేందుకు ప్రధాన కారణంలో మనకి ఒకసారి హార్ట్ ప్రాబ్లమ్స్ ఎనీ హార్ట్ ప్రాబ్లం హార్ట్ పోస్ట్ ఎంఐ కానివ్వండి హార్ట్ ఫెయిల్యూర్ కానివ్వండి హార్ట్ బ్లాక్ హార్ట్ బ్లాక్స్ అంటే హార్ట్ బ్లాక్లలో కానివ్వండి వాళ్ళు విరా హార్ట్ డిసీజెస్లో మనకు బీపీ అనేది లో బీపీ అనేది వస్తుంది తర్వాత ప్రెగ్నెన్సీలో కూడా సర్క్యులర్ సిస్టమ్ ఎక్స్పాన్షన్ వల్ల కూడా బీపీ తగ్గుతుంది కాకపోతే అది ఏంటంటే ఫిజియలాజికల్ ఫినామినా బీపీ వన్స్ డెలివరీ అయిన తర్వాత నార్మల్గా వచ్చేస్తుంది ఫార్టీ ఫైవ్ డేస్లో బాడీ అంతా క్లియర్ అవుతుంది ఎండోక్రైన్ డిజార్డర్స్ అయినటువంటి హెడ్సెన్స్ డిసీస్ కానివ్వండి పారాథైరాయిడ్ డిసీజెస్లో థైరాయిడ్ డిజార్డర్స్లో కూడా లో బీపీ అనేది హార్మోన్ ఇంబ్యాలెన్స్ వల్ల వస్తుంది ఈమెన్ షుగర్స్ కూడా బాగా డౌన్ అయినప్పుడు కూడా మనకి బీపీ అనేది లో బీపీ అనేది రికార్డ్ అవుతుంది ఇవే కాకుండా ఇన్ఫెక్షన్స్ సివియర్ ఇన్ఫెక్షన్స్ దాని సెప్టిసీమియా డెవలప్ అయిపోయి మనకి వాస్లా రెసిస్టెన్స్ తగ్గి కూడా లోబీపీ వస్తుంది డిహైడ్రేషన్తో అంటే ఈ డిహైడ్రేషన్ అధికంగా అయినప్పుడు అంటే ఫీవర్ వాళ్ళ కానివ్వండి వామిటింగ్స్ అయినప్పుడు డయేరియా ఉన్నప్పుడు విగోరస్ ఎక్సర్సైజ్ చేసినప్పుడు డయబెటిక్స్ అధికంగా వాడినప్పుడు మనకు డిహైడ్రేషన్కు గురై లోబీపీ అనేది వస్తుంది ఇది ఒక కారణం చెప్పుకోవచ్చు తర్వాత ఇవే కాకుండా యాక్సిడెంట్స్ అయినప్పుడు అంటే మనకి ఏమైనా ఆర్టీఏ కానివ్వండి బ్లీడింగ్ ఎక్కువ అవుతున్నప్పుడు ఇంటర్నల్ బ్లీడింగ్ కానివ్వండి ఎక్స్టర్నల్ బ్లీడింగ్ కానివ్వండి బ్లీడింగ్ అవుతున్నప్పుడు వాల్యూమ్ తగ్గిపోయి కూడా లో బీపీ అనేది వస్తుంది ఇవే కాకుండా మనకి అంటే ఈ ఈ ఎన్ఫెలాక్సిస్ రియాక్షన్స్ అంటే మనకి ఏదైనా ఒక ఇన్సెక్ట్ బయట ఉంది అనుకోండి రియాక్షన్ అయినా పడని వస్తాయని తిన్నప్పుడు మనకి ఎన్ఫెలాక్సిస్ రియాక్షన్ స్టార్ట్ అయ్యి ఆయాసం రావటము బీపీ డౌన్ కావటము తర్వాత నాలు మద్దు బారిపోవటం అనేది ఇలాంటి కండిషన్లో కూడా లోబీపీ వస్తుంది ఇవే కాకుండా మనకి డ్రగ్స్ యాంటీ హైపెండెన్స్ డ్రగ్స్ అవి చేయటం ఆల్ఫా బ్లాకర్స్ బీటా బ్లాకర్స్ కాల్షియం ఛానల్ బ్లాకర్స్ అవసరమైన డోస్ కంటే అధికంగా యూజ్ చేసినప్పుడు బీపీ నార్మల్ ఉన్న ఒకసారి అంటే మనకి జ్వరం వచ్చినప్పుడు బీపీ డౌన్ అయినప్పుడు అలాంటి కండిషన్లో మోషన్స్ అయితే బీపీ డౌన్ అయితే అలాంటి కండిషన్లో బీపీ టాబ్లెట్ అన్నీ కూడా లో బీపీ అనేది వస్తుంది రక్తపోటు తక్కువగా ఉండటం ఎప్పుడు ప్రమాదం బీపీ కనుక మనకు నైంటీ బై సిక్స్టీ అంతకంటే తక్కువ ఉన్నప్పుడు మనం లో బీపీ అని చెప్పాము కదా అయితే బీపీ కనుక ఇంకా డౌన్ అవుతున్నప్పుడు ఇటువంటి కం కండిషన్లో అంటే మనకి ఇలాంటి ఫీవర్ కానివ్వండి ఇన్ఫెక్షన్స్ కానివ్వండి సెప్టెమీ కానివ్వండి వాల్యూమ్ డీప్లిషన్ కానివ్వండి తర్వాత డిహైడ్రేషన్ కానివ్వండి ఏ విధంగా కండిషన్ ఉన్నప్పుడు కూడా బీపీ డౌన్ అవుతుంది ఈ బీపీ డౌన్ అయినప్పుడు మనకి ఫెయింటింగ్ రావటము గెడ్డినెస్ రావటము నాజియా సెన్సేషన్ ఉండటము అనీజినెస్ ఉండటము హెడేక్ రావటము తర్వాత ఇంకా సివిర్గా ఉన్నప్పుడు పల్స్ అనేది వీక్ ర్యాపిడ్ పల్స్ రావటము శ్వాస తీసుకోవటం ఇబ్బంది ఇవన్నీ కూడా మనకి లో బీపీ అయినప్పుడు వస్తుంటుంది ఇలాంటి కండిషన్లో ఖచ్చితంగా మనకు హాస్పిటల్ అడ్మిట్ అయిపోయి మనకు దాని కారణంగా అనుకొని దాని ట్రీట్మెంట్ తీసుకోవడం ద్వారా మనకు మనం మనకు మనం రక్షించుకోవచ్చు లో బీపీకి చికిత్స తీసుకోవాల్సి ఉంటుందా లో బీపీ మనకి ట్రీట్మెంట్ తీసుకున్నట్టయితే కారణం చూసుకోవాలన్నమాట అంటే ఇప్పుడు బీపీ కనుక మనం ఎక్కువసేపు కూర్చొని లేచినప్పుడు బీపీ డౌన్ అవుతున్నప్పుడు దాన్ని ఆర్థోస్టాటిక్ అయిపో హైపోటెన్షన్ అంటారు దీన్ని మనం ప్రివెంట్ చేసేందుకు క్రూడ్రోకార్జన్ టాబ్లెట్స్ అనేది అనేవి వాడుతుండ ఈ మెడిసిన్స్ అనేవి మనకి వాల్యూమ్ని బూస్ట్ చేయటం ద్వారా మనకి బీపీ పెరిగే పెరుగుతున్నందుకు తోడ్పడతాయి అదేవిధంగా మిడోటిన్ టాబ్లెట్స్ కూడా వాటంతోనే పెరిఫల్ వాస్కల్ డిస్టెన్స్ని దాన్ని ఇంక్రీజ్ చేయడం వల్ల కూడా మనకి బీపీ అనేది లో బీపీని కంట్రోల్ అంటే నార్మల్ బీపీ చేసేందుకు మనం చూడవచ్చు ఇలాంటి కండిషన్లు తర్వాత సాల్ట్ కూడా మనకి ఏంటంటే మోతాదులో తీసుకోవాలి లో మనకి యూజువల్లీ బీపీ కనుక పెరుగుతున్నప్పుడు సాల్ట్ తగ్గించాలని చెప్తుంటాం కదా అట్లాగే మనకి సాల్ట్ కొద్ది మంది ఎక్కువ అసలు సోడియం క్లోరైడ్ అనే బాడీలో లేకుండా కూడా కంప్లీట్గా బంద్ చేస్తుంటారు అది కూడా ప్రమాదకరం మనకు తగినంతటువంటి సోడియం కూడా సోడియం క్లోరైడ్ అంటే సాల్ట్ కూడా మన బాడీకి అవసరం దాన్ని తీసుకోవడం ద్వారా కూడా మనం బీపీ అనేది లో బీపీని కూడా నార్మల్ బీపీ అయితే అని చూసుకోవచ్చు తర్వాత వాటర్స్ కూడా సఫిషియెంట్ గా తాగటంతో మనకి బీపీ లో బీపీని కూడా నార్మల్ బీపీ అయితే చూసుకోవచ్చు రక్తపోటు చక్కగా అదుపులో ఉండాలంటే ఏం చేయాలి మనకి ఈ లో బీపీ రాకుండా జీవనశైలి మార్పులు ఎలా ఉండాలి అంటే ప్రధానంగా మనకి డ్రగ్స్ కంటే కూడా జీవనశైలి అనేది మోర్ ఇంపార్టెంట్ తీసుకునే ఆహారంలో బ్యాలెన్స్ డైట్ ఉండటము సరైన సరైనటువంటి మనకి అంటే అన్ని కూడా సాల్ట్స్ కూడా నార్మల్గా ఉండటం చూడాలి తర్వాత తీసుకునే వాటర్ కూడా మనకి డైలీ త్రీ లీటర్స్ తీసుకోవటం వల్ల వాల్యూమ్ అనేది ఇంక్రీజ్ అయ్యి బీపీ డౌన్ కాకుండా ఉంటుంది ఆల్కాల్స్ కానివ్వండి కెఫీని వీటి డైరెక్ట్ యూజ్ చేస్తుంటాయి అంటే యూరిన్ అనేది ఎక్కువ చేసి బీపీ డౌన్ చేస్తుంటాయి వీటిని అనేది అవాయిడ్ చేయటం చేస్తుండాలి తర్వాత స్టాకింగ్స్ వే వేసుకోవటం ద్వారా మనకి కాళ్ళకి స్టాకింగ్స్ డీవీకి ఉపయోగించే స్టాకింగ్స్ యూజ్ చేయడంతో కూడా మనకి బీపీ అనేది డౌన్ కాకుండా చూడవచ్చు తర్వాత బీపీ ట్యాబ్లెట్ కూడా ఎక్కువ హైపర్ టెన్షన్ కల చేస్తుంటే డోస్ తగ్గించుకోవటం లేకపోతే వేరే గ్రూప్ ఆఫ్ డ్రగ్స్ వాడటం చేస్తుండాలి ఈ డయాబెటిక్స్ అధిక అధికంగా వాడటం చాలామంది కాలబాపులు లాగానే నీరున్న నడవట్లేదని చెప్పి అవైతే అదే పనిగా డైబెటిక్స్ అనేది మిస్యూజ్ చేస్తుంటారు ఎక్కువ వాడుతుంటారు వాళ్ళు తెలియకుండానే బీపీ అనేది డౌన్ అవుతుంటుంది కానీ వాళ్ళు ఎప్పుడైతే బీపీ డౌన్ అయిందో వాళ్ళు కూర్చొని లేచినప్పుడు కానీ నడిచేటప్పుడు బీపీ డౌన్ అయిపోయి కింద పడే అవకాశాలు తద్వారా వాళ్ళకి ఇంజరీస్ కావటం ఫ్రాక్చర్స్ కావటం కూడా జరుగుతుంది సో కాబట్టి డాక్టర్ పర్యవేక్షణలో కూడా ఈ డైరెటిక్స్ వాడేటప్పుడు కేర్ తీసుకోవాలన్నమాట సో ఈ బీపీ మనకి మెయింటైన్ కావాలంటే రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేస్తుండాలి డైలీ థర్టీ థర్టీ మినిట్స్ వరకు యోగా కానివ్వండి తర్వాత సైక్లింగ్ వాకింగ్ చేయటం మంచి బ్యాలెన్స్ డైట్ తీసుకోవటం మెడిటేషన్ చేయటం ద్వారా మనకు లో రాకుండా మనం కాపాడుకోవచ్చు హై బీపీ లాగే లో బీపీ కూడా ప్రమాదకారి ఈ విషయాన్ని మనందరం తప్పక గుర్తుంచుకోవాలి రక్తపోటు తక్కువగా ఉన్నప్పుడు తగిన పరీక్షలు చేయించుకొని అందుకు కారణాలు ఏమిటో తెలుసుకోవాలి ఆహారపరమైన మార్పులతో పాటు అవసరమైతే మందుల్ని కూడా కొంతకాలం పాటు వాడుకోవాలి రక్తంలో చెడు కొలెస్ట్రాల్ శాతం ఎక్కువగా ఉన్నప్పుడు తరచూ చేపలను తినడాన్ని అలవాటు చేసుకోండి చేపల్లోని ఒమేగా మూడు రకానికి చెందిన కొవ్వులకు రక్తంలో చెడు కొలెస్ట్రాల్ ని తగ్గించే గుణముంది